శ్రీ గురుభ్యో నమః రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను కుకట్పల్లి హైదరాబాద్ మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaramare.com ని విజిట్ చేయండి మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్‌సైట్ లో ప్రచురణ అవుతూ ఉంటాయి మరియు మా యొక్క వీడియోస్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవడం కొందాం ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో కేతువు తులలో చంద్రుడు వృచ్చికంలో కుజుడు శని మనకు కుంభంలో శుక్రుడు గురుడు మనకు వచ్చినప్పటికీ మీనంలో ఉన్నారు రావి రాహువు మేషంలో ఉన్నారు శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవడానికి ముఖ్యమైన కారణంగా కనబడుతూ ఉన్నది కుజుడు శని వచ్చినప్పటికీ మూల త్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు ఇది అగ్ని ప్రమాదాలకు యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం మీనస్థానం యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోను గురువు స్వస్థానంలోను కలడు ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు వివాహ సంబంధిత విషయాల్లో ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనపడుతూ ఉన్నది ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జాతకులకి 15 రోజుల కాలం అనగా మే 15 నుంచి 31 వరకు వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అంటే ఈ యొక్క గ్రహగతులు ముందుగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దాని తర్వాత యొక్క రాశి ఫలం ఎటువంటి ఫలాన్ని ఇవ్వబోతున్నది వారి యొక్క గ్రహస్థితిని పెట్టేసేసి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెప్పాలంటే ఈ యొక్క లగ్నాధిపతి అనే కుజుడు వీళ్ళకి చతుర్థంలో ఉన్నాడు అన్నమాట ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గ్రహ సంచారం కూడా ఉంది 14వ తారీఖు కుజుడు గ్రహ సంచారం వచ్చిన మీనరాశిలోకి సంచరించబోతున్నాడు మరియు శుక్ర సంచారం కూడా ఉందన్నమాట శుక్ర సంచారం వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు కూడా వ్యయాధిపతి మరియు వీరికి అష్టమాధిపతి అయినటువంటి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఆ శుక్రుడు కూడా వీరికి సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా గ్రహ సంచారం జరగబోతున్నది అది ఎప్పుడు జరగబోతున్నది అంటే 24వ తారీఖు శుక్ర సంచారం కూడా జరగబోతున్నది ప్రస్తుతానికి గ్రహస్థితి మనం చూసుకుంటే చెప్పాలి అంటే మనకు గురువు శుక్రుడు వచ్చేటప్పటికి ఉచ్చ స్థానంలో ఉన్నాడు ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి వివాహ సంబంధిత విషయాల్లో ఈ యొక్క 15 రోజుల కాలంలో పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేయబోతున్నాడు దానిలో ఎటువంటి సందేహం అవసరం లేదు ముఖ్యంగా నెక్స్ట్ గురుస్థానం ఏదైతే ఉందో ధనస్థానం వచ్చేటప్పటికి స్వస్థానంలో ఉన్నాడు ధనస్థానాధిపతి మరియు పంచమాధిపతి అయిన గురువు స్వస్థానంలో ఉన్నాడు అనమాట ఈ యొక్క గురువు స్వస్థానంలో ఉండడం ధనస్థానాధిపతి పంచమాధిపతి స్వస్థానంలో ఉండటం వల్ల వీరికి యోగకారకంగా ఉండబోతున్నది అన్నమాట సో ఈ యొక్క గురుస్థానం బాగానే ఉంది శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క 15 రోజుల కాలం ఈ యొక్క రాశి వారికి ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో వారికి చాలా పాజిటివ్గా ఉండబోతుంది అని చెప్పవచ్చు అన్నమాట కాకపోతే ఒకటే ఒక ఇష్యూ కనబడుతున్నది మేజర్గా చెప్పాలంటే ఒక వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి సప్తమంలో సప్తమాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో శుక్రుడు ఆయన పంచమం నుంచి షష్టమంలోకి రాబోతున్నాడు ఎప్పుడు రాబోతున్నాడు 24వ తారీఖు రాబోతున్నాడు దానివల్ల వీళ్ళకి వివాహ సంబంధిత విషయాల్లో కొంచెం స్ట్రగుల్స్ అనేది ఏర్పడే విధంగా కనబడుతున్నది అన్నమాట సో దానికి పరిహారం కూడా ఏం చేయాలనేది మనం ఈ యొక్క వీడియోలోనే నేను చెప్తాను మరియు వీరికి చతుర్థంలో ఏదైతే ఉన్న తల్లి స్థానంలో స్వగృహ ప్రాప్తి కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క వృశ్చిక రాశి ప్రియులు ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి చతుర్థంలో ఉన్న ఈ యొక్క పాపగ్రహం చెప్పాలంటే కుజుడు అంతగా యోగకారకంగా ఇవ్వడం అన్నమాట కానీ కుజగ్రహ సంచారం కూడా జరగబోతున్నది అది వీళ్ళకి 14వ అంటే ఇప్పుడు 17వ తారీఖు వీళ్ళకి కుజగ్రహ సంచారంతో వీళ్ళకి కొంచెం 17వ తారీఖు తర్వాత వీళ్ళకి కొంచెం పాజిటివ్ సైడ్ అనేది జరగబోతుంది అన్నమాట కానీ చతుర్థంలో ఉన్న శని వీరికి యోగాన్ని కలిగించబోతున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే స్వగృహ ప్రాప్తి అనేది ఈ యొక్క 15 రోజుల కాలంలో ఒక ముడివికి వచ్చే విధంగా కనపడుతూ ఉన్నది దీంతోపాటు రాహువు ఏదైతే ఉన్నాడో రాహువు వచ్చినప్పటికీ వీరి జాతకం ప్రకారంగా షష్టమంలో ఉన్నాడు షష్టమంలో ఉన్న రాహువు పాపగ్రహం కాబట్టి వీరికి ఒక పాజిటివ్ యాంగిల్ అనేది ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం కనపడుతూ ఉన్నది రవి కూడా వీరికి షష్టమంలో ఉన్నాడు రవి వీరి జాతకం ప్రకారంగా దశమాధిపతి అయినటువంటి రవి షష్టమంలో ఉండడం అనేది కొంచెం ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్ ఉద్యోగ ప్రాప్తిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సిద్ధించకపోవడం అనేది ఒక పెద్ద మైనస్గా చెప్పవచ్చు ఈ యొక్క 15 రోజుల కాలంలో కానీ రవి గ్రహ సంచారం కూడా ఉన్నది 24 కన్నా ముందే వీళ్ళకి రవి బుధుడు ఉన్న వృషభంలో కలవబోతున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎక్కువగా క్రియేట్ చేయబోతున్నాడు చెప్పచ్చు 24 తర్వాత అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ అధికంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం విషయాల్లో వీటన్నిటిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే చెప్పిన విధంగానే శుక్రుడు ఎప్పుడైతే 24వ తారీఖు తర్వాత గ్రహ సంచారం ఉందో ఆ యొక్క సంచారం విషయంలో వీళ్ళు వివాహ సంబంధిత విషయాల్లో ఆల్రెడీ పునర్వివాహ సంబంధిత విషయాల్లో చీకుచికాకులు లేకుండా ఒక విధమైన ప్రశాంతమైన జీవితం గడపడం కోసం ఎక్కువగా ప్రయత్నించి హ్యాపీగా ఉండవలసిన ముఖ్య సూచన ముఖ్యంగా శుక్రుడు అనుకూలత కోసం వీరు చేయవలసిన పరిహారం వచ్చేటప్పటికీ లక్ష్మీదేవిని పూజించడం శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా వీరు మరిన్ని మంచి ఫలితాలు సిద్ధిస్తాయి స్వస్తి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి